हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एला उन्नारु? सेफ गाने उन्नारु कदा फ्रेंड्स? नेनैते चाला बागुन्नानु। मेमैते ई रोजु ताडिपत्रि दग्गर ओक विलेज उंदी, वेंगन्नपल्ले। अक्कडैते देवुण्णि प्रतिष्ठिस्तुन्नारु। इंका ई रोजैते मेमु वेळ्तुन्न रोजु चाला बागा ग्रांड गा जरुगुतुंदंट। इंका अंदुकोसम मेमैते ई रोजु वेळ్తున్నాము। हाय फ्रेंड्स, మేమైతే ఇప్పుడు బయలుదేరినాము। ఇది వచ్చేసి తాడిపత్రిలోనే అన్నమాట ప్లేస్। మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఆ ప్లేస్ చూసేద్దాం అందరం కలిసి। ఇంక ఇప్పుడైతే మీకు పప్పులు బట్టి చూపిస్తాను। తాడిపత్రిలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పప్పులు బట్ట, బెస్ట్ ఏం కాదు, ఇంక ఇది ఒకటే అన్నమాట తాడిపత్రి టోటల్కి పప్పులు బట్టి। వచ్చేసి కందిబ్యాలు చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి, అంటే మరీ ఎక్కువ ఏం కాదు, జస్ట్ ఒక 4 రూపీస్ 5 రూపీస్ ఏమో డిఫరెన్స్ అంతే। కాకపోతే క్వాలిటీ బాగుంటాయి అన్నమాట బట్టి కాబట్టి। ఇప్పుడు వచ్చేస్తోంది శ్రీవాణి స్కూల్। ఈ స్కూల్ చాలా టౌన్కి చాలా బయట ఉంటుందన్నమాట, లోపల స్కూల్ అయితే నేను ఇంతవరకు కూడా చూడలేదు। ఎందుకోసం అంటే నేను చదివింది ఈ స్కూల్లో కాదు। అక్కడ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి శ్రీవాణి స్కూల్ దగ్గర గ్రౌండ్ అన్నమాట। తాడిపత్రిలో అయితే టోటల్గా నాకు తెలిసి 2 గ్రౌండ్లు ఉన్నాయి, ఒకటి దివాక్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర, ఇది వచ్చేసి శ్రీవాణి స్కూల్ దగ్గర। అక్కడ ఒక అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, కనిపిస్తుందా? ఇక్కడ లైసెన్స్కి చెక్ చేస్తారనమాట డ్రైవింగ్ ఎలా వచ్చు అని। ఇంకా ఇదేమో ట్రాక్, ట్రైన్ ట్రాక్, గన్నవారపల్లె కాలనీకి స్ట్రైట్గా అనమాట। ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నేను చాలా రోజుల తర్వాత అయితే బయటకు వెళ్తున్నా, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు ఫ్రెండ్స్, అందుకోసమే నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నా, చూసేయండి। ఇంకా పొలాలు అయితే ఏం లేవు ఇప్పుడు ఈ సీజన్లో, ఉండవనుకుంటా। ఇవి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అవి అయితే ఫ్లాట్స్, ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకైతే ఇంకా హౌసెస్ కట్టిస్తారనుకుంటా। వచ్చేసినాం మనం, ఇదే అన్నమాట వెంగన్నపల్లి। నేను బోర్డు చూసినాను, చప్పిడి వెంగన్నపల్లి నేమ్, విలేజ్ నేము, గూడూరు తర్వాత ఈ విలేజ్ వస్తుందన్నమాట। ఇంకైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్తాము, భోజనాలు పెడుతున్నారు మర్చిపోయినాను, ఏమేం పెట్టినారంటే రవ్వ కేసరి, తర్వాత వంకాయ ఫ్రై, పప్పన్నం, రసమన్నం, పెరుగన్నం, అవన్నీ అయితే నేను షూట్ చేయలేదు, అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మన ఊరు కాదు కదా అని కొంచెం షై ఫీల్ అయినా అనమాట, అందుకోసమే మీకు ఐటమ్స్ అయితే చూపించలేకపోయినాను। మేమైతే తినేసినాం, మా సిస్టర్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కనపడినారు, అంటే విలేజ్లో ఉండే వాళ్ళు టౌన్స్లో చదువుతుంటారు కదా, అలాగే మా సిస్టర్కి అయితే తెలిసిన వాళ్ళు ఇద్దరు కనపడినారు। ఇంక ఇక్కడ మా సిస్టర్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? లైవ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో అందరికీ, ఆ టెంపుల్ తర్వాత ఆ క్రౌడ్ అందరినీ చూపించడానికి। అక్కడేమో వాటర్ పెడుతున్నారు, ఆ వాటర్ అయితే మేము ఎన్ని గ్లాసులు తాగినామంటే అన్ని తాగినా మాకైతే దాహమే, అది ఏమంటారు, దప్పికే తీరలేదన్నమాట, ఎందుకంటే మేము తాగేది ట్యాప్ వాటర్, అక్కడ పెట్టింది మినరల్ వాటర్, మాకు మినరల్ వాటర్ అలవాటు లేదు తాగడం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, కొంతమందికి మినరల్ వాటర్ నచ్చవు, కొంతమందికి ట్యాప్ వాటర్ నచ్చవు, టెంపుల్ అయితే ఇదే అన్నమాట। ఇంకా బయట పెయింటింగ్ కొట్టలేదు, మేము మర్చిపోయినాం ఫ్రెండ్స్, మాకు తెలియదు అన్నమాట, ఈరోజే అనుకున్నాము విగ్రహ ప్రతిష్ట, కాకపోతే ఈరోజు మొత్తం విలేజ్ మొత్తం ఊరేగింపు చేసి నెక్స్ట్ డే అనేది ప్రతిష్ఠిస్తారంట। సరేలే, ఇంకా వెళ్ళినాను కదా, ఎలాగో అవి విగ్రహాలు ఎలా ఊరేగిస్తారు అది ఎలా ఉంటుంది అని నాకు కూడా తెలీదు, ఇంకా అందుకోసమే ఆ వీడియో మొత్తం షూట్ చేసినాను। అక్కడ ఒక వాటర్ టబ్బు మళ్ళీ అదేంటో తొట్టిలాగా పెట్టినారు, అందులో అయితే వాటర్ పోసి మొత్తం విగ్రహాలు అనేది నానపెట్టినారు। నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా చూడడం, ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా విగ్రహ ప్రతిష్ట అనేది చూడలేదు। మీలో కనుక ఎవరైనా చూసింటే, ఒకవేళ ఇలాంటివి తెలిసింటే నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి।
నేనైతే ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇప్పుడైతే లోపల శివలింగం కనిపిస్తుందా మీకు? అలా మొత్తం నానబెట్టేస్తారంట వాటర్లో. అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్టర్లకైతే మొత్తం ఎత్తేసి విగ్రహాలను మొత్తం ఇంకా ఊరేగిస్తారు. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం విలేజ్ మొత్తం తిప్పేసి మళ్ళీ ఇక్కడికే తెచ్చి స్టాప్ చేస్తారంట. మొత్తం 3 డేస్ ఫెస్టివల్ అంట ఇది. ఫస్ట్ మొత్తం 3 డేస్ ఇంట్లో ఎవరు ఫుడ్ చేసుకోకూడదు. టిఫిన్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ నుంచి మొత్తం టెంపుల్ దగ్గరే భోజనాలంట. అందుకోసం ఎవరు ఫుడ్ అయితే చేసుకోలేదు విలేజ్లో. చాలామంది వచ్చినారు ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఒక్కొక్క ఇంటికి 20 మెంబర్స్ వచ్చినారు, నేనే చూసినాను. అదే టౌన్లో సిటీస్లో ఉండేవాళ్ళు ఒక్కొక్క ఇంటికి 20 మెంబర్స్ అంటే బాబోయ్, ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు వాళ్ళకి వండడం, ప్లేట్లు కడగడం, వండడం, ప్లేట్లు కడగడం అదే పని ఉంటుంది కదా. ఇక్కడ టెంపుల్ వాళ్ళు చాలా మంచి పని చేసినారు. వచ్చిన వాళ్ళకి వండి పెట్టుకోకుండా టెంపుల్ దగ్గరే బాగా చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. ఇంట్లో ఇంకా వాళ్ళైతే బాగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మీట్ అయింటారు కదా. ఇంక ఇక్కడైతే శివుణ్ణి పైకి ట్రాక్టర్లోకి ఎత్తేసినారు. ఇంకొక ట్రాక్టర్లేమో పార్వతీదేవిని ఇంకా చిన్న విగ్రహాలు ఉన్నాయి. నాకైతే నేమ్స్ కరెక్ట్గా గుర్తు రాలేదు. ఇంకా వీడియో కూడా షూట్ చేపిస్తున్నారు. అంటే మెమొరబుల్ మూమెంట్ కదా విగ్రహ ప్రతిష్ట అనేది, అందుకోసం. మీరు కూడా ఎవరు చూసి ఉన్నారు అనుకుంటున్నా విగ్రహ ప్రతిష్ట. తాడిపత్రులు అయితే ఒకసారి నాకు తెలిసి మొన్న రీసెంట్గా సుంకులమ్మ టెంపుల్ దగ్గర అయితే చేసినారు. కాకపోతే మేము వెళ్ళలేకపోయినప్పుడు మా డాడ్ ఒకరు వెళ్ళినారు. ఇప్పుడు ఏమో పార్వతీదేవిని పెట్టేసినారు. తర్వాత వాటర్ అనేది ఇలా చల్లుకుంటారంట ఫ్రెండ్, చాలా మంచిదంట. అంటే దేవుళ్ళు నానబెట్టినారు కదా అందుకోసం. అక్కడైతే కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేసినారు అందరూ. ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేటప్పుడైతే ఆ వాటర్ తీసుకొని వచ్చినాము. డ్రమ్స్ సౌండ్ పెడదాం, డ్రమ్స్ కాదు అక్కడైతే డ్రమ్స్ సౌండ్ పెడదాం అనుకున్నా. కాకపోతే దేవుని పాటలు కూడా పెట్టినారు, కాపీ రైట్స్ వస్తుందని నేనైతే తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. టెంపుల్ అయితే ఇలా ఉంది బయట. అక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ధ్వజస్తంభం. మేము నెక్స్ట్ డే వెళ్ళింటే ఇంకా మీకు బాగా చూపిస్తుంటే మొత్తం స్తంభము అన్నీ. ఇప్పుడైతే అన్నీ పక్కన పెట్టేసినారు ఊరికే. అక్కడేమో నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ పెడతారనుకుంటా స్తంభం నందీశ్వరుడు. నందీశ్వరుడి చెవులో ఏదో ఏమైనా మనకి కోరికలు ఉంటే చెప్తే అవి నెరవేరుస్తారంట కదా నందీశ్వరుడు. మీకు తెలుసా అది? చిన్నప్పుడైతే నేను కూడా చెప్తాండి చెవిలో టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి. చిన్నప్పుడైతే టెంపుల్కి బాగా వెళ్తుంటిమి నేను. మా మమ్మీ కార్తీక మాసంలో వెళ్తుండే అన్నమాట డైలీ. అప్పుడు నేను వెళ్తుండే. ఇప్పుడే పెద్ద అయినప్పటి నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే బద్ధకం అయిపోయింది. ఇంకా అన్నీ అవి కుండలు ఇంకా అన్ని పూజకు కావాల్సినవన్నీ పెట్టినారు. అక్కడ నేను కనిపిస్తున్నాను కదా. ఆ సేమ్యానం ఉంది కదా, సేమ్యానం వెనకాల శివలింగం కూడా ఉందంట పెద్దది. నేను నిన్న వీడియో అప్లోడ్ చేసినాను కదా అలాంటి శివలింగం. కాకపోతే నేను మిస్ అయినా ఆ ప్లేస్కి వెళ్ళడం. వెళ్ళింటే మీకు కూడా చూపిస్తుంది. అక్కడ శివుడు, ఇక్కడ పార్వతీదేవి అనుకుంటా. ఎంతైనా విలేజెస్లో ఉండటం చాలా బాగుంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్,
చూశారు కదా టెంపుల్ ఎలా ఉందో. ప్రతిష్ట అయితే ఈరోజు కాదంట, రేపు అనమాట. ఇంకా పైన అయితే మొత్తం ఇలా చేసినారు డిజైన్స్. బాగుంది టెంపుల్ అయితే, సింపుల్గా చాలా బాగుంది. బయట నవగ్రహాలు కూడా ఉన్నాయి, అది మిస్ చేసిన అనుకుంటా. ఇంకా మొత్తం ట్రాక్టర్లో అయితే పెట్టేసినారు పార్వతీదేవి. ఇంకా అక్కడ ముగ్గురు విగ్రహాలు, మూడు. ఇంకా ఇక్కడ సింహం. ఇక్కడేమో నందీశ్వరుడు, చిన్న నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు ఇందాక చూసినాం కదా అక్కడ ఉన్నారు. నందీశ్వరుని అయితే అక్కడే పెట్టినారు ఎందుకో నాకు తెలియదు. ఇంకా వినాయకుడు ఇక్కడ ఎవరు మళ్ళీ. ఇంకా మేము చెప్పినాం కదా ఇందాక వాటి మంచిది అని, ఇంకా అందుకోసం అయితే బాటిల్ లేదన్నమాట మా దగ్గర. ఇంకా అక్కడ ట్రాక్టర్లో ఒక బాటిల్ కనపడింది, దాన్ని బాగా తీసుకొని క్లీన్ చేసి ఇంకా వాటర్ పెట్టి ఇంటికి తీసుకెళ్తాను. ఎంతైనా మన ఇండియాలో ఉన్న సెంటిమెంట్స్ ఎక్కడ ఉండవు అనుకుంటా కదా. ఇది వచ్చేసి వెంగన్నపల్లిలోని పీర్ల సావిడి అంట, చావిడి అంటే పీర్లు పెడతారు కదా అది. కొంచెం వెరైటీగా అనిపించింది నాకు, ఇల్లు లాగుంది అది, అందుకే మీకు చూపిస్తున్నా. ఇంక ఇప్పుడు ఒక హౌస్ చూపిస్తా చూడండి. నేను ఈ హౌస్ చూసి చాలా షాక్ అయినా అనమాట. 1966 ఇయర్లో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేసినారంట. సేమ్ మూవీస్లో చూపిస్తారు కదా, మర్యాద రామన్న మూవీలో ఉంది కదా అలా ఉంది అనమాట హౌస్ అయితే. మొత్తం ఎంత పెద్ద ప్లేస్ తెలుసా. ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందరికి వస్తాం. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.